72 మంది ఉండే ఉమ్మడి కుటుంబం ఇది. మాది చాలా పెద్ద కుటుంబం. ఎంతంటే ప్రతి ఉదయం సాయంత్రం 10 లీటర్ల పాలు వాడతాం. ఒక పూట భోజనాలకు 1000 నుంచి 1200 రూపాయల కూరగాయలు అవసరం. మాంసాహారం వండే రోజు ఈ ఖర్చు 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రతి నెల మాకు 40 నుంచి 45 వేల రూపాయల కరెంటు బిల్లు వస్తుంది. మాకు ఇంత పెద్ద మొత్తంలో సరుకులు కావాల్సి ఉంటుంది కాబట్టి మేము అన్ని హోల్సేల్లోనే కొంటాం. అప్పుడే మేము ఖర్చుల్ని భరించగలుగుతాం. మేము ఒకేసారి సంవత్సరానికి సరిపడా 40 నుంచి 50 బస్తాల బియ్యం కొనుక్కుంటాం. ఒక గ్యాస్ సిలిండర్ 3-4 రోజుల్లో ఖాళీ అయిపోతుంది. మహారాష్ట్రలోని సోలాపూర్లో దోయిజుడే కుటుంబంలోని 4 తరాల వారు కలిసే ఉంటున్నారు. కర్ణాటకకు చెందిన ఈ కుటుంబం 100 ఏళ్ల కిందట సోలాపూర్ వచ్చింది. షోలాపూర్లోని తిలక్ చౌక్లో ఉన్న వసంత్ బిల్డింగ్లో నేను పెరిగాను. అక్కడ మేము అద్దెకు ఉండేవాళ్ళం. మా అమ్మ, నాన్న, 8 మంది అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళం. అనేక వరాటీ వాళ్ళే కాయ వాళ్ళే. అప్పట్లో మేము మూతలు అమ్మే బిజినెస్ చేసేవాళ్ళం. ఆ తర్వాత దూదితో పరుపుల తయారీ ప్రారంభించాం. ఆ తర్వాత బెడ్షీట్లు అమ్మడం కూడా మొదలు పెట్టాం. ते आमचं वसंत बदर्स म्हणून बाजूला दुकान आहे, तिथं आम्ही सगळं केलो. ఇంత పెద్ద కుటుంబాన్ని చూసి మొదట్లో భయపడ్డామని ఈ ఇంటి కోడళ్ళు చెబుతున్నారు. బగిట్లా थोड़ा घाबरले होते, थोड़ा मोठा कुटुंब होता यांचं. కుటుంబంలో ఇంతమంది ఉండడం చూసి మొదట్లో నేను చాలా భయపడ్డాను, కానీ అందరూ నాకు సాయంగా ఉంటారు. సాస్వా సగా మన సంభాళుమున్ కేలే సగా. మా అత్తగారు, తోటి కోడళ్ళు, మా మరదిలు అందరూ నేను అందరితో కలిసిపోయేలా చూసుకున్నారు. ఉమ్మడి కుటుంబం వల్ల ఇబ్బంది ఏమీ లేదని తమకు చాలా బాగుందంటున్నారు ఈ ఇంట్లోని పిల్లలు. म्हणजे मी लहान असल्यापासून आता दीदी वगैरे माझे मोठे होते. आम्हाला खेळायला सगळे म्हणजे बाहेर शेजाऱ्यांकडे नाही जा. मी చిన్నప్పుడు ఆడుకోవడానికి బయటకు వెళ్ళే పని ఉండేది కాదు. గెలవర్ టీచర్స్ కివా సర్ బోలాయలా అసి భీతి నాయి వాటలి की లవకర్ ఇంటరాక్ట్ హోత హోతే. మా కుటుంబంలోనే చాలా మంది ఉంటారు. వారందరితో కలిసి ఉండడం వల్ల బయట ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడతాం. లవకర్ మిక్స్ హోతో సగళ్యామధ్యే. आणि माझे फ्रेंड्स पण म्हणतात की तुमच्या घरी एवढे जण राहतात की चांगले वाटतं त्यांना, पण ते पण येतात घरी खेळायला वगैरे. दोही जोडी कुटुंबम ఇప్పుడు అనేక వ్యాపారాలు చేస్తోంది. అంతా కలిసి ఉండటం వల్లే తమ వ్యాపారాలు వృద్ధి చెందుతున్నాయని ఈ కుటుంబం నమ్ముతోంది. ఈ కుటుంబంలోని తర్వాతి తరాల వారు కూడా కలిసిమెలిసి ఉండాలని వీరంతా కోరుకుంటున్నారు.